हाय फ्रेंड्स नेनैते ई रोज हैदराबाद लोनी प्रसिद्धि गांचिन गोलकोंड कोटनु संदर्शिंचडानिकि नेनु मा फ्रेंड्स अयिते वच्चेसाम ओके पदंडि लोपल एला उंदी दीनि हिस्टरी एंटि तेलुसुकुंदाम మనకి ఇక్కడ కనిపిస్తున్నది టికెట్ కౌంటర్. సో వీళ్ళంతా కూడా టికెట్స్ కోసమే నిలబడి ఉన్నారు. మనం కోటలోకి వెళ్లే ముందు టికెట్ అయితే తీసుకోవాలి. ఆ టికెట్ ప్రైజెస్ అనేటివి మన ఇండియన్స్కి 25 రూపీస్, ఫారినర్స్కి 300 రూపీస్. అండ్ మీరు కనుక వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే వీడియో కెమెరాకి సపరేట్గా 25 రూపీస్ వీళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు. వన్స్ మనం టికెట్ తీసుకున్నాక టికెట్ కౌంటర్కి కుడివైపునైతే వెళ్ళాలి. అక్కడ నుంచి మనకు గోల్కొండ కోటలోకి ప్రవేశ మార్గం అయితే ఉంటుంది. సో మనం అదే దారిలో అయితే వెళ్తున్నాం. సో అక్కడ మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారు. సో వాళ్ళు మన టికెట్స్ని తీసుకొని మనల్ని లోపలికి అయితే అలో చేస్తారు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కనిపిస్తున్న మార్గాన్ని సింహద్వారం అని అంటారు. సో మనల్ని ఈ మార్గం గుణానే లోపలికి అయితే అలో చేస్తారు. సో చూశారు కదా ఈ మార్గం ఎలా ఉంది ఏంటి. సో మనల్ని ఈ మార్గం గుణాన్ని లోపలికి అలో చేస్తారు. మనకు ఎదురుగా అయితే ఒక ఫిరంగి అయితే ఉంటుంది. సో ఆ ఫిరంగి అనేది పురాతన కాలం నాటిది. సో ఇక్కడ ఆ ఫిరంగికి పూజలు అయితే నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ మనం ఎడమ వైపుకి అయితే వెళ్ళాలి. సో మనం లోపలికైతే వచ్చేసాము. మనకి ఇక్కడ కనిపిస్తున్నదే గోల్కొండ కోట. ఈ గోల్కొండ కోట ఈ చల్లటి వాతావరణంలో చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం గోల్కొండ కోట యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. హిందూ ముస్లింల రాజుల పాలనలో వైభవంగా వెలిగిన ప్రదేశం ఈ గోల్కొండ కోట. సో ఈ గోల్కొండ అసలు పేరు గొల్లకొండ. గొల్లకొండ నుంచి గోల్కొండగా అయితే అవతరించింది. గోల్కొండ కోట భారతదేశంలో ఒక అద్భుతమైన కోట. ఈ గోల్కొండ కోట అనేది హైదరాబాద్కి 11 కిలోమీటర్ల దూరంలో మరియు హుస్సేన్ సాగర్కి 9 కిలోమీటర్ల దూరంలో అయితే నిర్మించబడి ఉంది. ఈ గోల్కొండ కోట అనేది హైదరాబాద్ నగరంకు పశ్చిమ భాగంలో అయితే ఉంది. ఈ ప్రాంతంను క్రీస్తు శకం 1083 నుండి 1323 వరకు కాకతీయులు అయితే పరిపాలించారు. ఈ కాకతీయ రాజులు మొదట ఈ కట్టడాన్ని మట్టితో నిర్మించడం జరిగిందని మన చరిత్ర అయితే చెబుతుంది. మీరు చూస్తున్నారు కదా గోల్కొండ కోట ఎంత అద్భుతంగా నిర్మించబడి ఉందో. ఈ చిత్రపటంలో కనిపిస్తుంది గోల్కొండ రూట్ మ్యాప్. సో ఈ రూట్ మ్యాప్ అనేది బయట నుంచి వచ్చిన వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ రూట్ మ్యాప్ అనేది అంత క్లారిటీగా అయితే లేదు. ప్రక్క చిత్రపటంలో గోల్కొండ కోట యొక్క కొన్ని ముఖ్యమైన రాజభవనాలు ఇందులో పొందుపరుచున్నారు. వాటిలో జననా మసీదు, ప్రేక్షక ప్రాంగణం, సుందర జలధారాలు, గుడులు మొదలుగునవి ఉన్నాయి. ఇక్కడ మనం ధూమపానం మరియు ఉమ్ము వేయడం లాంటివి చేయకూడదు. ఈ గోల్కొండ కోట అనేది సెక్యూరిటీ గార్డ్స్ పర్యవేక్షణలో అయితే ఉంటుంది. లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలైతే మనకు గుహల లాంటి ప్రదేశాలు అయితే ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అయితే ఆ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. చూసారా ఈ గుహలు ఎలా ఉన్నాయో. నాకు ఈ గుహలు చూడగానే మసూదా సినిమా అయితే గుర్తొచ్చింది. అంత చిమ్మ చీకటిగా అయితే ఉన్నాయి ఈ గుహలు. ఆ గుహల లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే మేము చేయలేదు. మన ఫ్రెండ్స్ మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళకి మొదటిసారి గోల్కొండ కోటను విజిట్ చేయడం. సో ఇప్పుడు మనం పైకి ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం. పైన వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నాం. మీరు కనుక చూస్తే ఈ గోల్కొండ కోట అనేది కాసురహిత అయితే నిర్మించడం జరిగింది. సో మీరు చూడవచ్చు చాలా పురాతన కాలం నాటిది. ఇక్కడ కనిపిస్తున్న చిన్న దారి గుండా ఎక్కి పైకైతే వెళ్ళాలి. సో చూశారు కదా ఈ దారి ఎంత చిన్నదిగా ఉందో. మన వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా పైకి ఎక్కేస్తున్నారు. చాలా హుషారుగా అయితే ఎక్కేస్తున్నారు. నేను ఎక్కే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మొత్తానికి ఎక్కి పైకైతే వచ్చేసాము. మీరు చూడవచ్చు ఈ గోల్కొండ కోట కట్టడాలను. మీరు కనుక చూస్తే మనకు దూరంగా సెక్యూరిటీ గార్డ్ అయితే మనకు కనిపిస్తారు. సో మనం ఇంకా పైకైతే వెళ్ళాలి. వెళ్లే ముందు జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఇలాంటి గుంతలు అయితే మనకు దారులు కనిపిస్తాయి. చూశారు కదా ఈ గుంత ఎలా ఉందో. ఈ గుంతలో పడితే మనకు ముడ్డు అదిరిపోదు. సో ఇప్పుడు మీ గుంతను దాటుకుని అయితే పైకి వెళ్తున్నాము. మొత్తానికి పైకైతే వచ్చేసాము. మీరు చూడవచ్చు ఈ గోల్కొండ కోట అనేది మనకు మేఘాల మధ్యలో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఆ కోటను ఎక్కబోతున్నాము. సో ఇప్పుడు మనం క్రిందకి దిగే ప్రయత్నం అయితే చేద్దాం. దిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా దిగండి. ఇలాంటి గుంతలు అనేటివి ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా అయితే మనం దాటుకోవాలి. మొత్తానికి మన వాళ్ళైతే ఆ గుంతను దాటేశారు. సో నేను కూడా ఆ గుంతను దాటుకొని ముందుకైతే వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం
మనకు ఎదురుగా ఉన్న కోటను అయితే ఎక్కే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. సో ఈ కట్టడాలను మీరు చూడవచ్చు ఎంత అద్భుతంగా మనకు ఆ పచ్చదనంలో కనిపిస్తున్నాయో. మనవాడు అలా క్రిందకి దిగే ప్రయత్నం అయితే చేశాడు. ఆ దారి కాస్త భయంకరంగా ఉండడంతో సెక్యూరిటీ గార్డ్ విజిలేయడం వల్ల వెనక్కి అయితే వచ్చేశాడు. సో ఇప్పుడు మనం క్రిందకైతే దిగేస్తున్నాము. మొత్తానికి మనం కిందకైతే వచ్చేసాము. కాస్త జాగ్రత్తగా అయితే మనం దిగాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్న కోటను ఎక్కేకైతే ప్రయత్నం చేద్దాం. సో మనం పైకి ఎక్కుతూ ఈ గోల్కొండ కోట యొక్క చరిత్ర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. సో మీరు చూడవచ్చు ఇక్కడ మనకు ఫిరంగులు అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు పైకి ఎక్కుతూ ఎత్తైన ప్రదేశంకి అయితే వెళ్తున్నాము. మనం ఈ ప్రాంతంను మొదట కాకతీయులు పరిపాలించారని చెప్పుకున్నాం కదా. సో 1371లో యుద్ధ సమయంలో సంధిలో భాగంగా గోల్కొండ కోట ఆజాం హుమాయూన్ వశమయ్యింది. దీనితో ఈ కోట మహమూదీయుల చేతిలోకి అయితే వెళ్ళడం జరిగింది. సో దాని తరువాత 15వ శతాబ్దంలో కుతుబ్షాహీ రాజుల చేతిలోకి ఈ గోల్కొండ కోట అనేది వెళ్ళింది. సో వారు ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే నల్లరాతి కోటనైతే కట్టించారు. మరి ఈ గోల్కొండ కోటను 120 మీటర్ల ఎత్తు కలిగిన నల్లరాతి కొండపైన అయితే నిర్మించడం అయితే జరిగింది. మరో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఈ గోల్కొండ కోటను శత్రువుల నుంచి రక్షించటకు దీని చుట్టూ పెద్ద బురుజునైతే నిర్మించారు. ఇది దాదాపు 87 అర్ధచంద్రాకార బురుజులతో 10 కిలోమీటర్లు గోల్కొండ చుట్టూ కట్టబడి ఉంది. మాకు దీన్ని చూడగానే RRR సినిమాలో బ్రిటిష్ వాళ్ళు రామ్ చరణ్ని కారాగారంలో బంధిస్తారు కదా, సో నాకు అదైతే గుర్తొచ్చింది. సో ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు చూడవచ్చు ఈ ప్రదేశం నుండి హైదరాబాద్ నగరం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మన వాళ్ళైతే కాస్త అలసిపోయి రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ గోల్కొండ కోటలో 4 ప్రధాన సింహద్వారాలు, అనేక రాజమందిరాలు, దేవాలయాలు, మసీదులు అనేటివి మనకి ఇక్కడైతే ఉన్నాయి. గోల్కొండ కోటకు ఒక ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ కోట శబ్ద వ్యవస్థకి పేరుందినది. ఈ కోటలో ఉన్న ఎత్తైన ప్రదేశాన్ని బాలాసాహిర్ అని అంటారు. ఇది 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎత్తైన ప్రదేశం. ఈ కోట ప్రవేశ మార్గం నుండి ఎవరైనా చప్పట్లు కొడితే అది బాలాసాహిర్కు వినిపిస్తుంది. దాడుల సమయంలో రాజులకి హెచ్చరికగా ఉండేందుకు ఇలా ఏర్పాటు చేశారు. మనకు ఎదురుగా కనిపిస్తున్నది అమ్మవారి దేవాలయము. ఇది శ్రీ జగదాంబ అమ్మవారి దేవాలయము. సో ఈ దేవాలయంలో మనకు రెగ్యులర్గా పూజలు అనేటివి నిర్వహింపబడతాయి. సో వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకునేదానికి వీలుంటుంది. చూశారు కదా ఈ దేవాలయం ఎలా ఉంది. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రాముఖ్యత కూడా సంపాదించింది. ప్రపంచ ప్రసిద్ధి అయిన కోహినూర్ వజ్రము, పిట్ వజ్రము, ఓలాఫ్ వజ్రము ఈ రాజ్యంలోని పరిటాల కొట్టూరు గనుల నుండి వచ్చాయని మన చరిత్ర చెబుతుంది. ఇదండి మన గోల్కొండ కోట యొక్క చరిత్ర. మనం గోల్కొండ కోట యొక్క చివరి ఘట్టంకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు చిన్న స్టోర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్స్, జ్యూస్, చిప్స్ అలాంటివి అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. సో మనం ఇంకొంచెం పైకైతే వెళ్లాల్సి ఉంటుంది మెట్లెక్కి. సో అది మనకు చివరి ఎత్తైన ప్రదేశం. సో మనం ఈ మార్గం గుండానే మనం పైకైతే వెళ్లాల్సి ఉంటుంది. సో మనం వెళ్ళి ఒకసారి మీకు పైన వ్యూ ఎలా ఉంది ఏంటనైతే నేను చూపిస్తాను. ఇలా మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్రదేశం అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు వివిధ మార్గాల ద్వారా పైకి వెళ్ళేకి మెట్లయితే ఉంటాయి. సో ఆ మెట్ల ద్వారానే మనం ఎత్తైన ప్రదేశంకి మనం చేరుకోవచ్చు. సో ఇప్పుడు మనం అదే మార్గం గుండా పైకి అయితే వెళ్తున్నాము. సో మీకు ఆ ఎత్తైన ప్రదేశం నుండి హైదరాబాద్ నగరం అనేది చాలా అద్భుతంగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఆ వ్యూ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మొత్తానికి మనం పైకైతే రీచ్ అవుతున్నాం. మన ఫ్రెండ్స్ చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఎక్కేస్తున్నారు. సో ఫైనల్గా అయితే మనం పైకైతే వచ్చేసాము. ఇక్కడ చూడవచ్చు చాలామంది అయితే ఈ ప్రదేశాన్ని ఆస్వాదిస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే సందర్శిస్తున్నారు. ఈ ప్రదేశం అనేది గోల్కొండ కోటలో ఎత్తైన ప్రదేశంగా అయితే చెప్పవచ్చు. సో చూశారు కదా ఇక్కడ నుండి వ్యూ అయితే ఎలా ఉందో.
సో హైదరాబాద్ నగరం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఆ పచ్చదనంలో కనిపిస్తుంది. సో మన కార్తిక్ గాడ్ అయితే చాలా అంటే చాలా ఆస్వాదిస్తున్నాడు. సో ఫ్రెండ్స్, మీరు కనుక హైదరాబాద్ వచ్చి మీకు కనుక టైం ఉంటే తప్పకుండా ఈ గోల్కొండ కోటను సందర్శించండి. కుదిరితే మీ ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. చాలా అద్భుతమైన ప్రదేశం ఈ గోల్కొండ కోట. సో ఇలాంటి చరిత్ర కలిగిన భవనాలను సందర్శించండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడితో మా గోల్కొండ ట్రిప్ అనేది పూర్తయింది. సో ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు అయితే వెళ్తున్నాము. అక్కడ మనకు బోటింగ్ అనేది ఉంటుంది. సో మన నెక్స్ట్ వీడియోలో ఈ అప్డేట్స్ అనేటివి ఇస్తాను. ఇట్లు మీ మిడిల్ క్లాస్ ఫ్యాషన్.